తరుణి టీవీకి స్వాగతం. కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన లేబర్ డిపార్ట్మెంట్ నిధులు ఏపీ గవర్నమెంట్ ఇతర పథకాలకు మళ్లించడం కార్మికుల పొట్టగొట్టడమేనని ఏఐటీయూసీ నాయకులు అందే నర్సయ్య అన్నారు. బుధవారం భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై సంఘం ప్రతినిధులు మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ధరణి టీవీ ప్రతినిధితో కార్మిక సంఘం నేత నర్సయ్య మాట్లాడుతూ 1995 నుండి కార్మిక సంఘాలు పోరాటం చేస్తే 2004 లో వైఎస్ లేబర్ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. 2018-19 లో బోర్డు నిధులు చంద్రబాబు పసుపు కుంకుమ పథకమునకు మళ్లించారని చెప్పారు. వైసీపీపై నమ్మకంతో పేదలు ఓట్లు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి జగన్ పాలనలో 16 నెలలుగా కార్మికులకు కష్టం తప్ప ఏమీ లాభం లేదన్నారు. ఇసుక పాలసీ వల్ల పనులు లేక కూలీలు అవస్థపడుతున్నారన్నారు. 12-13 నెంబర్ జీవోలు ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ నిధులు ప్రస్తుతం 400 కోట్లు గవర్నమెంట్ ఇతర పథకాలకు మళ్లించారని తెలిపారు. కార్మికులకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నిర్ణయం మానుకుని లాక్డౌన్ లో ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చల్లా రామారావు ఇతర కార్మికులు పాల్గొన్నారు. దాదాపుగా
18,000 కోట్ల రూపాయలు ఆయన టైంలో ఉన్నాయి. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడు అధికారానికి. ఆయన వచ్చిన తర్వాత దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఆయన తీసేసి ఈ ఆ పథకం, ఈ చంద్రన్న బీమా పథకం, ఆ పథకం ఈ పథకం చెప్పేసరి ఈ గోడల మీద, రైళ్ల మీద, బస్సుల మీద ఈ ప్రచారానికి మొత్తం పెట్టేసి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత కార్మిక సంక్షేమ తరఫున కార్మిక వర్గంగా ఏఐటీసీలో కోర్టుకు వెళ్ళాం. ఆ డబ్బులన్నీ కూడా మీరు వాడటానికి వీలేదు, అది కార్మిక సంక్షేమ పథకం డిపాజిట్ చేయాలని చెప్పి చెప్పేస్తే కోర్టు కూడా మొట్టగా లేచింది. నువ్వు వాడటానికి ఆ డబ్బులు వాడటానికి లేదు, వేరే వాడుకు అది కేవలం సంక్షేమ పథకం మీద ఉండాలని చెప్పి చెప్పిందని ఆ విధంగా చేసిన తర్వాత ఆ లోపల ఆయన అధికారులు కోరుకోవడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత కార్మికులకి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.